వెలిసినాయా అన్నట్టుగా వెలిసింది చండీ తల్లి. అయ్యుత చండీ మహాయాగం, అద్భుత చండీ మహాయాగం, అరుదైన చండీ మహాయాగం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్లందరూ ఎర్రవల్లి వైపు చూస్తున్నారా అన్నట్టు సాగుతున్నది. లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రజుమ్నే శృంగళాదేవి చాముండే క్రౌంచపట్టణి అలంపురి జోగులాంబ శ్రీశైలి భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాం పురుహూతిక ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగోరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. అష్టాదశ శక్తిపీఠాన్ని యోగినామపి దుర్లభం అన్నారు. ప్రతిరోజు సాయంకాలం పఠ్యనిత్యం సర్వశత్రు వినాశనం సవ్య దివ్య హరణ రోగం అన్నారు. అలాంటి అష్టాదశ శక్తిపీఠాల్లో వేయించేసి ఉన్న అమ్మవార్లందరూ ఈరోజు ఎర్రవల్లిలో వేయించేసి ఉన్న ఆ చల్లని తల్లి చండి అమ్మవారి రూపంలో ఆశీర్వదిస్తున్నారు వేయించేసిన ప్రజలందరినీ. దయచేసి భక్తులకి మనవి, వేగంగా కదలండి, యాగశాల వైపు చూస్తూ కదలండి. సహజంగా చుట్టూ రకరకాల ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లలో కూడా ఉన్నాయి దృశ్యాలు, వాటిని చూసినా చాలు, సాధ్యమైనంత వేగంగా కదలండి దయచేసి. పోలీస్ అఫీషియల్స్ ఆన్ డ్యూటీ ఎట్ బ్రాహ్మణ భోజనశాల, సర్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అలో సువాసినీస్ టు బి వర్షిప్డ్ ఇన్ ద యాగశాల. యాగశాలలో వాళ్ళకి ప్రత్యేకమైన సత్కారపూర్వక పూజ జరుగుతుంది. సువాసిని పూజ ఈ అయుత చండీ మహాయాగంలో ఒక భాగం. కుమారి పూజ, సువాసిని పూజ, దంపతి పూజ ఇవన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్న అంశాలు. ఆ తల్లుల్ని అనుమతించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదాలలో చెప్పబడి ఉన్న మంత్రాలు, యాగాలు, కర్మలు ఇవన్నీ సత్యనిష్టమైనవి. ఆంతరిక జగత్తులో మనకు ఒక ప్రశాంతతనిచ్చేవి. ఋషులు అనుభూతితో పొందిన సత్యాలే ఈ వేదమంత్రాలు. వాటిని ఆచరించడం వల్ల లోక కళ్యాణం తప్పకుండా సాధ్యమవుతుంది. వేదాల్లో చెప్పిన కర్మకాండలన్నీ సులభంగా ఆచరించడానికి ఈ రోజుల్లో వీలు కాకపోవచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే ఇంత మహాయాగాన్ని ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తుల్ని ఆహ్వానించి అందరికీ అన్నదానం దేవీ దర్శనంతో నిర్వహించటం నిజంగా ఎంత కష్టసాధ్యం. కానీ సంకల్పంలో ఇష్టం ఉంటే కష్టం ఏదీ లేదు అనటం మన కేసీఆర్ గారికి అలవాటు. ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది అనటం వారెప్పుడూ ప్రతి వేదికపై చెబుతున్న సూక్తి. మరి నిజంగానే ఏక అంటే ఒక చండీ మహాయాగంతో ప్రారంభించి సహస్ర చండీ నుంచి ఈరోజు 10 లక్షల చండి దాకా వచ్చిందంటే నిజంగానే కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పేది ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్కడుగుతోనే ప్రారంభం అనేది దీనికి మనం సింబాలిక్గా ప్రతీకాత్మకంగా చూడవచ్చు. కాలానుగుణంగా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సాగుతున్న మంత్రాలు, కర్మలు, యాగ యజ్ఞాలు వీటన్నిటినీ మనకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే, సమృద్ధిమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలంటే శ్రద్ధతో సాగాలి. యాగాలు వేదకాలంలో ముఖ్యమైన ఆరాధనా విధానాలని మనకు తెలుసు. యదా లీలాయతే హ్యర్చి సమిద్ధే హవ్యవాహని తదాజ్య భాగవు అంతరీణ హతి ప్రతిపాదయేత్. యాగం అనేది ఒక అద్భుతంగా సాగుతున్న దృశ్యం. మరి భూమి మీద సజ్జనుడిగా జీవించటం కోసం, మన ఒక మంచి జీవిత లక్ష్యం కోసం ఇలాంటి
సత్కార్యాలు చేస్తూ ఉంటారు సత్సంకల్పం ఉన్నవారు. అలాంటి సత్సంకల్పమే బలంగా సాగుతున్న మహనీయులు ఈ యజ్ఞకర్త. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం స్థాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామ ఏషవః పంథా సుకృతస్య లోకి. నిజంగా ఇంతటి సుకృతాన్ని, ఇంతటి మహత్కార్యాన్ని ప్రజలకు అంకితం చేసి, ప్రజల సౌభాగ్యానికి అంకితం చేసి సాగుతోన్న ఈ యజ్ఞకర్త భర్త కారయిత అన్నీ తానే అయిన కేసీఆర్ గారు నేను అన్ని కాదు అంటారు. కర్త కారయితాశైవ ప్రేరకాదనుబోధక చత్వారి సమభాగిన అన్నారు. నిజంగా చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ ఫలాన్ని సమంగా పొందుతారు. పౌర ధర్మాన్ని, పౌర బాధ్యతను, జ్ఞానం యొక్క ఆవశ్యకతను, మంచి ఆలోచనను మంచి ఆచరణలో పెట్టాల్సిన అవసరాన్ని చెప్పిన ఎన్నో అంశాలు ఉన్నాయి మన వేద పౌరాణిక సాహిత్యాల్లో. జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతీ సా బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. సదార్ద్రచిత్త ఎవరి గుండెల్లో ఎప్పుడు తడి ఉంటుందో, ఎవరి గుండె ఎప్పుడూ ఎండిపోని చెరువులాగా ఒక ప్రేమ అనే తడితో, ఒక కన్సర్న్ అనే తడితో, ఒక సద్భావన అనే తడితో ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ సర్వోపకార కారకులవుతారు. సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. ఇది దుర్గా సప్తశ్లోకిలోని ఓ శ్లోక భాగం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవీ నారాయణి నమోస్తుతే. సర్వస్యార్తి హరే దేవి అందరి ఆర్తిని దూరం చేయమంటుంది. రోగాన శేషాన్ అపహంపి తుష్ట రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రియం హ్యాశ్రయతాం ప్రయాంతి. మనం ఆకలేసినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే చాలు, దప్పైనప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే చాలు. ఆకలి దాహం అని చెప్పకుండా అమ్మ నీళ్ళిస్తుంది, కడుపు నిండా అమ్మం పెడుతుంది. అలాగే త్వామాశ్రితానాం న విపన్నరాణాం, నరులెవ్వరికి కూడా ఎలాంటి విపత్తు ఉండదు. ఈ అయుత చండీ మహాయాగ మాతను, చండికా మాతను, చండికా పరమేశ్వరి మాతను తలుచుకుంటే తెలుసుకుంటే సర్వబాధా ప్రశమనం, ఎలాంటి బాధలు ఉండవు, అన్నిటినీ సమింపజేసే తల్లి. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి, మూడు లోకాలకు అఖిలేశ్వరి తల్లి. ఏవమేవ త్వయా కార్య అస్మద్వైరి వినాశనం. నిజంగా వైరిభావం ఎక్కడుంటుంది? మనసు నిండా మంచి ఉంటే, మేధ నిండా మంచి ఆలోచనలు వస్తే, హృదయం నిండా చక్కని స్పందన ఉంటే అసలు ఎక్కడ వైరిభావం ఉండదు. మరి అస్మద్ వైరి వినాశనం అని ఎందుకన్నది తల్లి అంటే, అజ్ఞానమే మనకు శత్రువు లాంటిది. ఆ అజ్ఞానాన్ని దూరం చేస్తే చాలు,
అమ్మ కరుణ పరిపూర్ణంగా మనల్ని ఆవరిస్తుంది. యతత్ పరమం గుహ్యాం సర్వరక్షా విశారదం దేవ్యా సంభాషితం స్తోత్రం సదా సామ్రాజ్యదాయకం. ఈ దేవి సంభాషణలాగా, దేవి మంత్రంలాగా స్తోత్రాలతో సాగుతోంది సదా సామ్రాజ్యదాయకమైన అయుత చండీ మహాయాగం. ఈ యాగాన్ని సఫలం చేస్తున్న భక్తులందరూ ధన్యులు. ఈ పవిత్ర వేదికను వేంచేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న పెద్దలందరినీ సగౌరవంగా, ఆత్మీయంగా, సార్ద్రంగా, సార్ద్రచిత్తులై, ఇందాకే అన్నారు సార్ద్రచిత్త అమ్మవారిని, అలా సార్ద్రచిత్తులై సన్మానిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి దంపతులు వేయించేసిన అతిథులందరినీ దంపతియుక్తంగా అమ్మవారి దగ్గరికి రావించి వారికి అమ్మవారి ఆశీస్సులు అందింపచేస్తున్నారు. వేద పండితుల సమక్షంలో జరుగుతున్న సన్మానానికి ఒక ప్రత్యేకమైన, ఎంతో విశిష్టమైన సందర్భాన్ని అటు భక్తులకు, అతిథులకు, ఆత్మీయులకు కల్పించారు యజ్ఞ నిర్వాహకులు. మనం వింటుంటాం అరే పెద్ద యజ్ఞం అయిపోయిందిరా ఇది అని. నిజంగానే అరే యజ్ఞం అంటే ఇంత ఉంటుందా అని ఆశ్చర్యపోయేలాగా, ఆలోచన రేకెత్తించేలాగా సాగుతున్న యజ్ఞం. మరి ఇంత పెద్ద యజ్ఞానికి కేసీఆర్ గారి పట్ల ప్రేమతో, భక్తితో, గౌరవంతో, ఆత్మీయతతో ఒక భక్తిభావ పురస్సరంగా సేవ చేస్తున్న స్వచ్ఛంద సేవకులు, వాలంటీరింగ్ డివోటీస్ ఎందరో ఉన్నారు, వారందరికీ అమ్మవారు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందింపజేస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులతో పాటు మన దేవాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రతి అంశంలోనూ ఆ అమ్మవారి సమక్షంలో ఉండి ప్రతి కార్యక్రమానికి వారి ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. వేయించేసిన అతిథులు ఒకరొకరుగా వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, రాజకీయ, సామాజిక, పాత్రికేయ, ఇటు ప్రచురణ మాధ్యమాలు, అటు ప్రసార మాధ్యమాల అధినేతలందరూ రావటం, న్యాయ కోవిదులు, న్యాయరంగ నిపుణులు రావటం, అలాగే వివిధ కళారంగాలకు చెందిన నిష్ణాతులు రావటం, అలాగే ప్రముఖ సినీ కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు, మరో సినీ నటుడు శివాజీ రాజా గారు, ఇలా ఎందరో సహజంగా ఎక్కడ మంచి జరిగినా హాజరవ్వాలన్న సంకల్పం ఉంటుంది. కానీ చాలామంది ఇదేదో కుటుంబ పండగలాగా, ఒక ఫ్యామిలీ కదలి వెళ్ళి, ఆ కదలి వచ్చిన దుర్గ తల్లి, కదలి వచ్చిన చండి ఆశీస్సులు అందుకుందామని దంపతియుక్తంగా వచ్చిన అతిథులు ఎందరో ఉన్నారు. వారందరికీ వేద పండితుల ఆశీస్సులు, అమ్మవారి దీవెనలు, మన ముఖ్యమంత్రి గారి ఆత్మీయ సత్కారం. అయుత చండీ మహాయాగాన్ని సందర్శించుకోవడానికి వస్తున్న లక్షలాది మంది భక్తులకి సవినయంగా మనమేమిటంటే, ఉదయం 5 నుంచి రాత్రి 10 దాకా మీరు రావచ్చు. ఒకేసారి ఎక్కువ మంది రావటం వల్ల రద్దీ ఏర్పడిందేమో అనే భావన కలుగుతుంది, కానీ అద్భుతమైన ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిర్వాహకులు. మీరు ప్రదక్షిణా పథంలో ఉండి యాగశాల వైపు చూడండి, మీకు కుడివైపు చూడండి, మరి అమ్మవారి
ఆశీస్సులు అందుకోండి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 దాకా నిరంతరంగా సాగుతున్న ఈ శ్రీ ఆయుధ చండీ మహాయాగ నిర్వాహకులైన ముఖ్యమంత్రి దంపతుల్ని అభినందిస్తున్న వారు ఆత్మీయంగా సగౌరవంగా సత్కరిస్తున్న వారు ఉన్నారు. కొందరు వారికి సైతం ఈ వేదిక ఒక ఆధ్యాత్మిక పూనికగా మారింది. వేగంగా నడవాలి, చల్లని తల్లి చూపులు ఉండాలి అంటే మీరు చల్లగా మెల్లగా కాదు, వేగంగా నడవాలి. నిజంగా సర్వలోక సంక్షేమం కోసం ఎందరో మహనీయులు సాధుపుంగవులు నిరంతరం చేస్తున్న కృషి మనకు తెలుసు. అలాంటి మహనీయులైన సాధుపుంగవులు వేంచేశారు, ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు వేంచేశారు. వారందరికీ ఆయుత చండీ మహాయాగ ఫలం బలంగా అందుతుంది. సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అదిగో ఈ జగన్ మంగళం కోసం కృషి చేస్తున్న సాధువులకి సాధు రూపాయ మంగళం అంటూ ముఖ్యమంత్రి గారు అందచేస్తున్న సగౌరవ సత్కారం అది. వేంచేసిన ప్రతి సాధుపుంగవుడు పీఠాధిపతి మఠాధిపతి మహనీయులందరూ కేసీఆర్ గారు జగత్ కళ్యాణం కోసం తలపెట్టిన ఈ యాగాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న తరుణంలో వారిని సగౌరవంగా ఆత్మీయంగా ఆదరిస్తూ ఉన్నారు. ఆది శంకరాచార్యుల వారి 4 పీఠాలు, భారతీయ ధర్మం 4 కాళ్ళ మీద నిలబడి ఇంత పటిష్టంగా ఇన్ని శతాబ్దాలుగా
ప్రపంచానికి సంస్కృతి పాఠాలు నేర్పగలిగే ఒక మహోన్నత దేశంగా పరిడవిలుతోందంటే ఆ నాలుగు పీఠాలు నాలుగు పాదాలైతే మరి ఆదిశంకరుల వారి ఆశీస్సులతో ఒక పుష్పగిరి పీఠం ఒక హంపి ఇంకా ఎన్నెన్నో పీఠాలు వారి వారి పరిధిలో అందిస్తున్న సేవలు పూజనీయాలు. అతిథులను పూజించుకోవటం ఒక ఆత్మీయ సంప్రదాయం. ఈ ఆధ్యాత్మిక వేదిక పైన అతిథులుగా వేంచేసిన మహనీయులు, వివిధ రంగాల విషయ నిపుణులు ఒకవైపు, ఎన్ని రంగాలు ఉన్నా ఎన్ని విషయాలున్నా అసలు విషయం ఆధ్యాత్మికమేనని చెప్పే ఆధ్యాత్మిక వేత్తలు మరోవైపు, వారందరినీ సభక్తికంగా సత్కరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వారిని సప్రేమ సార్ద్రచిత్తులై ఆశీర్వదిస్తున్నారు పీఠాధిపతులు. లక్షలాది మంది భక్తులు, దయచేసి వేగంగా కదలండి. కార్యక్రమాలు మీకోసం ఉదయం 5 నుంచి రాత్రి 10 దాకా కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉంటాయి. యాగశాలను వీక్షిస్తే చాలు, ఆ అమ్మ చండీమాత మిమ్మల్ని ఆనందంగా ఒక అమ్మతనంతో దీవిస్తుంది, ప్రేమగా లాలిస్తుంది. లౌకికంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం జరుగుతున్న ఇంత పెద్ద పండుగ, లక్షలాది మందిని రప్పించడం ఒకవైపు అయితే, ఇంత పెద్ద క్రతువును సైతం సశాస్త్రీయంగా నియమబద్ధంగా నిర్వహించటం మరోవైపు, ఇంత అద్భుతంగా సాగుతున్న పండుగలో భాగస్వాములైన అందరూ ధన్యులు. హలో. అపరూపమైనటువంటి అయుత చండీ మహాయాగానికి విచ్చేస్తున్న భక్తజన బాంధవులకు మాన్య ముఖ్యమంత్రి గారి పక్షాన స్వాగతం పలుకుతున్నాం. ఎవరూ ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లక్షలాదిగా యజ్ఞానికి తరలి విచ్చేస్తున్నారు. మనం చేయాల్సిన పని ఒకటే, పండితులందరూ ఏర్పాటు చేసినటువంటి యాగశాలకు ప్రదక్షిణం చేయాలి. యాగశాలలో 100 హోమకుండాలు, వేలాది మంది ఋత్వికులు పండితులు, ప్రస్తుతం వేదిక పైన 4 వేదాలకు ప్రతీకగా 4 స్వాములు, వివిధ ఆధ్యాత్మిక వేత్తలు పండితులు, దంపతి పూజ, సుహాసిని పూజ, కుమారీ పూజ, ఇలా
మనం దంపతులను అంటే గృహస్థాశ్రమాన్ని గౌరవించడం, ముత్తైదువను అంటే అమ్మవారిని మానవ రూపంలో అంటే మానవుడే మాధవుడు జీవుడే దేవుడు అని అమ్మను ప్రతి స్త్రీలోపట చూసుకోవడమే సుహాసిని పూజ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అంటారు. ఒక సంస్కారాన్ని సహృదయతను తన నుండి తన తర్వాతి తరానికి ఆ తర్వాతి తరానికి సైతం అందించే ఒక సత్సంప్రదాయాన్ని సొంతంగా పాటిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు వారి చిరంజీవుల్ని ఆశీర్వదించిన ఘట్టాన్ని చూసాం. పండితులు మంత్రోచ్చారణల ద్వారా సింహాసనాధీష్ఠురాలైన దుర్గామాత జ్ఞాపికతో ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించడం అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి కోరిక నెరవేరాలి. ఏంటి ఆ కోరిక? తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, 4 కోట్ల ప్రజలు సుఖసంతాషాలతో పాడి పంటలతో, రైతులంతా విలసిల్లాలి, మహిళలంతా విలసిల్లాలి. ఆయన కోరిక నెరవేరేటట్టు పండితులు ఆధ్యాత్మికవేత్తలు స్వాములు ప్రస్తుతం ఆశీర్వదిస్తున్నారు. ఆ పవిత్రమైన యాగశాల ప్రదక్షిణాన్ని మనం జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్నటువంటి పేరుగాంచిన పండితులు, పేరుగాంచిన రాజకీయ నాయకులు, పేరుగాంచిన స్వామీజీలు, ధర్మం కోసం పనిచేస్తున్న వారంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 100 హోమకుండాలతో చండీ పారాయణం జరుగుతుంది. ఆ వేదిక మధ్య ధర్మాచరణకై నడుంబిగించిన నారాయణలా కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకు దుర్గామాత ఆశీస్సులను పండితులు అందిస్తూ ఉన్నారు. స్వామి ముఖ్యమంత్రి గారి కోరిక నెరవేరాలని ఆశిస్తున్నారు. ఆ కోరిక ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విశ్వ కళ్యాణం జరగాలని, ప్రతి ఏట సమయాన పర్జన్య దేవుడు పాడి పంటలు కురుయుగాక, పాడి పంటలు వర్షాలు పడాలనే కోరిక. అది ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు ఆశీస్సులు అందిస్తున్నారు. మనమంతా కూడా ఆనంద పరవశతులమై తన్మయులమైదాం. విచ్చేసిన భక్తులు దయచేసి యాగశాలకు పండితులు నిర్ణయించిన సలక్షణమైన ప్రదక్షిణాన్ని చేయండి. తొందర తొందరగా దయచేసి ముందుకు రావాలి. యాగశాలకు నమస్కారం చేస్తూ ముందుకు జరగాలని కోరుచున్నాం. ప్రస్తుతం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం కేంద్రమైనటువంటి హైదరాబాద్ నల్లకుంట శంకరమఠ వాళ్ళు స్వామివారి ఆశీస్సులను ముఖ్యమంత్రికి అందిస్తూ ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో ధర్మ సంస్థాపన కోసం శృంగేరి పీఠ ప్రచార కేంద్రం, శృంగేరి పీఠ ధార్మిక కేంద్రం నల్లకుంటలోని శంకర్మఠ్ వారిప్పుడు ముఖ్యమంత్రి గారికి చల్లని దీవెలను అందించారు. ముఖ్యమంత్రి గారికి అందిస్తే మన రాష్ట్రానికి అందించినట్టే. కనుక ఈ అయుత చండీ యాగాన్ని దర్శించిన వారు, విన్నవారు, కన్నవారు, చూసినవారు అందరికీ సమానమైన పుణ్యం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు చేస్తున్న యజ్ఞంలో నేను సైతం అంటూ వృద్ధులు, వికలాంగులు, పిల్లలు వేలాదిగా విచ్చేశారు. దయచేసి వారికి సహకరించండి. యాగశాలకు ప్రదక్షిణం చేయడమే మన ఏకైక లక్ష్యంగా, ఈ యజ్ఞ ఫలితం అనుభవించడానికి మార్గమే సుగమమైన మార్గం. కలియుగంలో యజ్ఞాల్లో పాల్గొంటే నామస్మరణ చేస్తే, రెండి చేస్తే చాలా పుణ్యం వస్తుంది. దుర్గామ్మ వారిని స్మరిస్తూ యాగశాల ప్రదక్షిణం చేయండి. యాగశాలకు నమస్కారం చేస్తూ తొందర తొందరగా వృద్ధులకు, పిల్లలకు సహకరిస్తూ ముందుకు కదలాలని కోరుచూ ఉన్నాం. వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు
विनाशिनि जिष्णुनुते भगवति हे शिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुर मर्दिनि रम्यकवर्दिनि शैलसुते। गुरु मदनानंद सरस्वती पीठाधीश्वर माधवानंद सरस्वती स्वामी वारु इप्पुडे मुख्यमंत्री गारिनि आशीर्वदिंचि बयटकु विच्चेस्तुन्नारु। इंदरो स्वामुलु पंडितुलु आध्यात्मिक वेत्तलु प्रमुखुलु अंदरू कूडा ई यागशालालो उंडि धार्मिक रक्षण कोसमै जनकल्याण कोसमै कृषि चेस्तुन्नारु। मनांटि अपूर्व वेदिक अम्म निलयं ఎర్రవల్లి తల్లి నేలపై జరుగుతుంది, మరొకసారి ఎర్రవల్లి తల్లిని కూడా ఒప్పుకుంటూ ముందుకు సాగాలని కోరుచూ ఉన్నాం। అందరూ కూడా యాగశాలకు నమస్కారం చేస్తూ తొందర తొందరగా ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాం। నిర్ణయించిన ఒకే ఒక విషయం, యాగశాల ప్రదక్షిణాన్ని మనం పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం। ప్రస్తుతం మాన్య ముఖ్యమంత్రి వర్యులు యజ్ఞంలో భాగంగా దంపతి పూజను ముఖ్యమంత్రి దంపతులు దంపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు। దంపతులను సన్మానించడం అంటే పూజించుకోవడం అంటే పార్వతీ పరమేశ్వరులను పూజించినట్టే। మరి భారతీయ సంప్రదాయంలో గృహస్థాశ్రమానికి విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది। అలా గృహస్థాశ్రమ జీవనం గడుపుతున్నటువంటి దంపతులను పూజించడం నిజంగా అది మన సంస్కారాన్ని ప్రపంచానికి చాటే అపురూపమైన ప్రక్రియ। అలాంటి ప్రక్రియ యాగశాలలో నడుస్తూ ఉంది। కావున మీరందరూ కూడా ఆ చండికా మాతను స్మరిస్తూ దయచేసి ఫోటోలు తీయడం ఆపి ముందుకు జరగాలని కోరుతున్నాం। ఇంతకు ముందే చెప్పాం, ఫోటోలు తీస్తే ఫోన్లో మాత్రమే స్కాన్ అయ్యి సేవ్ అవుతుంది, మీ మనస్సులో ఫోటో తీసుకోండి, జీవితాంతం ఉంటుంది, అమ్మదయ మన వెంటనే ఉంటుంది। మరొక్కసారి వినయంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు దంపతి పూజ నిర్వహిస్తున్నారు। తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నడిచే వేద సంస్కృతికి ప్రతీకలైనటువంటి మాడుగుల మాణిక్య సోమయాజు దంపతులను ఈ వేదికలో ముఖ్యమంత్రి గారు దంపతి పూజలో పూజిస్తూ ఉన్నారు। మాణిక్య సోమయాజుల వారంటే తెలవని వారెవరూ ఉండరు। ఈ యాగ నిర్వహణలో పాల్గొంటున్న వారంతా కూడా వారి శిష్యులుగా ఉన్నటువంటి వారే। వాళ్ళందరికీ సద్బుద్ధి కలిగి అందరికీ దుర్బుద్ధి తొలగుగాక సద్బుద్ధి కలుగుగాక, ఎందుకంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, అలాంటి అమ్మవారు అందరికి సద్బుద్ధిని ఇచ్చి సన్మార్గంలో దుర్మార్గులనే వాళ్ళు లేక దుర్మార్గులను సన్మార్గులుగా తయారు చేసి అందరిని సన్మార్గులుగా నడిపించే శక్తిని వారికి వీళ్ళందరి యొక్క ఆమె సర్వ చైతన్య రూపం అంటే ఒక్కరే మూడు రూపాలుగా తయారైనారు। ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేద విభాగినే
వ్యోమవద్వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనేవి మూడు భేదాలుగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఆకాశం, రష్యాలో ఆకాశం, భారతదేశంలో ఆకాశం, మూడు ఒక్కటే. అలాగే గురువు వీరు అంతా ఒక్కటి, మూడు విభాగంగా కనిపిస్తున్నది. అలాంటి అమ్మవారు ఈ అన్నిటిని సృష్టించిన జగదంబ సద్బుద్ధిని ఇచ్చి ఆయురారోగ్య ఈశ్వరి మీరు ఒకనే కాదు, వంశ పర్ యావత్ భాగీరథీగంగా యావత్ దేవో మహేశ్వర యావత్ ప్రకాశతే భాను తావత్వం విజయీభవ అని ప్రార్థిస్తూ అమ్మవారిని హలో.